టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ తీర్పు ఎలా వస్తుందోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కస్టడీ ఇవ్వాలని సిఐడి తరఫు న్యాయవాదులు వాదించగా కస్టడీ అవసరం లేదని వాదించారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో తీర్పును వాయిదా వేసింది. అయితే హైకోర్టులో నేటి కేసుల జాబితాలో క్వాష్ పిటిషన్ లేదు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్. యా, థ్యాంక్ యూ కవిత. ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్తో పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగింపు అంశం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో దాఖలైన పీటీ వారెంట్లు కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ముందుగా అంటే 10:30 ప్రాంతంలో సిఐడి దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్కి సంబంధించి తీర్పు వెలువరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కస్టడీ పిటిషన్ పైన తీర్పు నిన్న ఉదయమే రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తీర్పును సాయంత్రం ఇస్తామని ప్రకటించారు. అయితే నిన్న సాయంత్రం న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది, దాని తీర్పు వెలువరించాల్సి ఉంది. సో ఈరోజు అంటే రేపు అంటే ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం ఉంటే ఈ కస్టడీ పిటిషన్ పైన తీర్పును వాయిదా వేస్తాను. ఒకవేళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన తీర్పు కానీ రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా 10:30 ప్రాంతంలో ఈ కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరిస్తాను అని చెప్పేసి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈరోజు హైకోర్టులో లిస్ట్ అయిన కేసుల జాబితాను చూస్తే చంద్రబాబు నాయుడు క్రాష్ పిటిషన్ పైన పిటిషన్ అనేది లిస్టు కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సో అక్కడ కేసు లిస్టు కాని నేపథ్యంలో తీర్పు వెలువరించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పైన ఖచ్చితంగా ఈరోజు తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా వచ్చేసరికి ఈరోజు కానీ న్యాయమూర్తి ఈ కస్టడీ పిటిషన్ పైన తీర్పు వెలువరించకపోతే ఇక మరొకసారి దీన్ని వాయిదా వేసే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిమాండ్ ఈరోజుతో పూర్తవుతుంది. ఏ కేసులో అయినా కానీ పోలీసులు కానీ సిఐడి అధికారులు కానీ కస్టడీ కోరితే మొదటి రిమాండ్ పూర్తయ్యే లోపల మాత్రమే ఆ కస్టడీ పిటిషన్ పైన తీర్పు చెప్పాలి. మొదటి రిమాండ్ పూర్తయ్యి అంటే రేపు అంటే రెండో రిమాండ్ అమల్లోకి వస్తుంది. సో రెండో రిమాండ్లో కస్టడీకి అనుమతించే అవకాశం ఉండదు. కస్టడీ రిమాండ్ తీర్పు అనేది మొదటి కస్టడీ పిటిషన్పై తీర్పు అనేది మొదటి రిమాండ్లోనే న్యాయమూర్తి వెలువరించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తే ఎటువంటి తీర్పు వస్తుంది? సిఐడి అధికారులు దాఖలు చేసిన పిటిషన్కి అనుకూలంగా తీర్పు ఇస్తారా లేక వ్యతిరేకంగా తీర్పు ఇస్తారా అనేది కొంత ఆసక్తి కలిగించే అంశంగా మారింది. చంద్రబాబు నాయుడిని కస్టడీకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి సిఐడి అధికారులు గట్టిగా సిఐడి తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు, చంద్రబాబు నాయుడిని వేధింపులు గురి చేసేందుకు మాత్రమే కస్టడీ అడుగుతున్నారు, ఈ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎటువంటి ఆధారాలు కూడా సిఐడి అధికారులు ఇంతవరకు కూడా చూపించలేదు, కనీసం కోర్టుకు కూడా వివరాలు దాఖలు చేయలేదు. కేవలం ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలనే ఇప్పుడు ప్రస్తావిస్తూ కస్టడీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. సో కస్టడీ సిఐడి అధికారులు కస్టడీ కోరటానికి సంబంధించి ఎటువంటి మెరిట్స్ లేవు కాబట్టి ఆ కస్టడీ పిటిషన్ని తోసిపుచ్చాలని చెప్పేసి కూడా వాళ్ళు న్యాయమూర్తిని కోరడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో న్యాయమూర్తి కస్టడీకి అనుమతిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారనే అంశం చూడాల్సింది. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే ఎన్ని రోజులు, అంటే సిఐడి అధికారులు వచ్చేసరికి మాకు 5 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి అన్నారు, ఒక 5 రోజులు ఇస్తారా, 3 రోజులు ఇస్తారా, లేకపోతే
వాస్తవంగా ఇలాంటి కేసుల్లో ఒక్కరోజుకు మాత్రమే కస్టడీ అనుమతిస్తారు అని చెప్పేసి న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. నేపథ్యంలో ఒక్కరోజు కస్టడీకి అనుమతిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండో అంశంగా చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగింపు అనే అంశము అనేది కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. భద్రతాపరమైన కారణాలతోటి చంద్రబాబు నాయుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు రాజమండ్రి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల కాడి నుంచి కూడా ఏ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టమంటే ప్రవేశపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడిని హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. సో జనరల్గా ఈరోజు కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ వంటి అంశాలు ఏవి కూడా విచారణకు రాలేదు కాబట్టి ఇంతవరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రిమాండ్ మరొక 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తదుపరి ఈ క్రాష్ పిటిషన్ కానీ లేకపోతే ఈ బెయిల్ పిటిషన్లు కానీ విచారణ జరిగి దానికి అనుగుణంగా తీర్పులు కానీ ఏమన్నా వస్తే అప్పుడు ఆ రిమాండ్ అంశంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఈ కస్టడీతో పాటు రిమాండ్ పొడిగింపు అంశం కూడా ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరొక రెండు కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో కూడా సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లకి అనుమతించాల్సిందిగా కూడా పిటిషన్లు దాఖలు చేశారు. సో అవి కూడా ఈరోజు విచారణకు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ పీటీ వారెంట్లకు సంబంధించి ఈరోజు విచారణ జరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు, కానీ ఏసీబీ కోర్టులో అవి విచారణకు వచ్చే అవకాశం లేదు. ముందుగా ఈ కస్టడీకి అనుమతి, ఒకవేళ కస్టడీకి అనుమతి ఇచ్చారు అంటే ఆ పీటీ వారెంట్ల మీద అదుపులోకి తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి అవైతే విచారణకు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ కస్టడీకి అనుమతించకపోతే, ఇది సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారుల పిటిషన్ ఏదైతే కస్టడీ ఉందో ఆ కస్టడీకి కానీ న్యాయమూర్తి అనుమతించకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే ఫైబర్ గ్రిడ్ అంశాల్లో దాఖలు చేసిన పీటీ వారెంట్లో ఏదో ఒకటైతే విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ఈరోజు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఏసీబీ కోర్టు నిర్ణయాలకు సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 4 అంశాలు విచారణలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా విజయవాడ ఏసీబీ కోర్టు పైన కేంద్రీకృతమైంది. ఈ 4 అంశాలకు సంబంధించి అన్ని విచారణలంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోర్టు స్టూడియో రైట్, థ్యాంక్ యూ రమేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.